హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పేషెంట్ మానిటర్ అన్బాక్సింగ్ చూపిస్తున్నాను. దీంట్లో మనకి మెయిన్గా రెండు బాక్సెస్ వస్తాయి. ఒకటేమో యాక్సెసరీస్ బాక్స్, ఇంకొకటి మెయిన్ మానిటర్ యూనిట్. సో మానిటర్లో కనెక్షన్స్ ఏమేమి ఉంటాయి మీకు చెప్తాను. ఇప్పుడు సైడ్లో మనకి వచ్చేసి ఫస్ట్ టెంపరేచర్ కనెక్షన్స్ ఉంటాయి, టూ టెంపరేచర్స్, ఒకటి ఈసీజీ కేబుల్ కనెక్షన్, దాని పక్కన ఎస్పిఓ2 ప్రోబ్ కనెక్షన్, ఎన్ఐబిపి కనెక్షన్ వస్తుంది దీంట్లో. ఇవన్నీ సైడ్లో ఉంటాయి, మనకి ఒక ప్రోబ్ ఇంకో ప్రోబ్ సెట్ అవ్వదు. బ్యాక్ సైడ్లో మనకు పవర్ కార్డ్ కనెక్షన్ వస్తుంది, దాని కింద ఫ్యూజ్ ఉంటుంది. ఇది విజిఏ పెద్ద స్క్రీన్ కనెక్షను, యూఎస్బి కనెక్టరు, ల్యాన్ కనెక్టర్, ఎర్థింగ్ కనెక్టర్. మనకి ఇక్కడ స్పీకర్ వస్తుంది. దీన్ని పక్కన పెట్టేస్తే మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఫ్రంట్ సైడ్. మనకు కింద వచ్చేసి ఫోర్ స్క్రూస్ ఇస్తారు. ఫోర్ స్క్రూస్ ఎందుకంటే మానిటర్ స్టాండ్ ఫిట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ, దీంట్లో బ్యాటరీ వస్తుంది, ఆల్రెడీ ఫిక్స్ చేసి వచ్చింది. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాము. బాక్స్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. బాక్స్లో మనకి వచ్చేసి అలా యాక్సెసరీస్ అన్నీ వస్తాయి. మీకు ఒక్కొక్కటి చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఏమేమి వస్తాయి మనకి యాక్సెసరీస్ అనేవి. ఇది టెంపరేచర్ ప్రోబ్. టెంపరేచర్ ప్రోబ్ మనకి ఒక్కటే వస్తుంది, మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కనెక్టర్, ఇది మానిటర్ కనెక్ట్ చేస్తాము దీన్ని. ఇది పవర్ కార్డు. ఇది ఈసీజీ కేబుల్. మనకి ఈసీజీ కేబుల్ 5 లీడ్ ఈసీజీ కేబుల్ వస్తుంది. కొన్ని మానిటర్స్కి 3 లీడ్ ఈసీజీ కేబుల్ వస్తుంది. ఇది చూడండి, 5 లీడ్స్. ఇవి పేషెంట్ కనెక్ట్ చేస్తాం, ఇంకో సైడ్ మానిటర్ కనెక్ట్ చేస్తాం. ఇది ఎన్ఐబిపి కఫ్. ఎన్ఐబిపి కఫ్ మనకి యాక్చువల్గా మానిటర్తో పాటు అడల్ట్ కఫ్ వస్తుంది. అడల్ట్ కఫ్ కాకుండా మనకు కావాలంటే పీడియాట్రిక్ కఫ్ కూడా తీసుకోవచ్చు. మనం ఏ పేషెంట్కి అయితే వాడతామో దాన్ని బట్టి మనం కఫ్ రిఫర్ చేసుకోవాలి. ఇది బై డిఫాల్ట్గా అడల్ట్ కఫ్ వస్తుంది. దీనికి మానిటర్ కనెక్ట్ చేయడానికి మనకి హోస్ పైప్ ఇస్తారు. హోస్ పైప్ అంటే మనకి ఎన్ఐబిపి కఫ్ నుంచి మానిటర్ మధ్యలో ఉండే కేబుల్ లాంటిది. ఒక సైడ్ ఏమో కఫ్కి పెట్టాలి, ఇంకో సైడ్ మానిటర్ కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా మెయిన్గా ఇది ఎస్పిఓ2 ప్రోబ్. ఎస్పిఓ2 ప్రోబ్ మనకి సాచురేషన్ చూడడానికి, పల్స్ రేట్ చూడడానికి యూజ్ చేస్తాము. దీనిలో మెయిన్ ఇండెక్స్ ఫింగర్ వాడాలి. ఇది ఎర్థింగ్ కేబుల్. ఎర్థింగ్ కేబుల్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో కనెక్ట్ చేస్తాం. ఇదేమో యూజర్ మాన్యువల్ సిడి, దీన్ని ఎలా వాడాలి, సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలి, దాని గురించి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఒక ఈసీజీ లీడ్స్ కూడా ఇస్తారు. ఈసీజీ 5 లీడ్స్ ఇస్తారు. మనం పేషెంట్ కనెక్ట్ చేసుకొని ఈ లీడ్స్ పేషెంట్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇవి జనరల్గా వచ్చే యాక్సెసరీస్ బాక్స్లో.
ఇవి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు మానిటర్కి బాక్స్ పక్కన పెట్టేసేద్దాం, మెయిన్ మానిటర్ ఆన్ చేద్దాం. ఇది మెయిన్గా నాబు, మానిటర్ సెట్టింగ్స్ చేంజ్ అంటే దాంతో చేసుకోవచ్చు. ఇది హోస్ పైప్ కనెక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ హోస్ పైప్ కనెక్ట్ మానిటర్ కనెక్ట్ చేస్తాము. ఇంకొక సైడ్ మానిటర్ ఎన్ఐపిపి కఫ్ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ SPO2 ప్రోబ్. SPO2 ప్రోబ్ మనకి ఒక స్లాట్ వస్తుంది, ఆ స్లాట్ చూసి పెట్టుకోవాలి. సరిగా చూడకుండా పెడితే పిన్స్ డ్యామేజ్ అవుతాయి. అక్కడ ఒక స్లాట్ వస్తుంది, అది క్లియర్గా చూసుకొని దాన్ని చూసి పెట్టాలి. అది ఒక టిక్ అండ్ సౌండ్ వస్తుంది అది పెట్టేసిన తర్వాత. నెక్స్ట్ ఇది ఈసీజీ కేబుల్. ఈసీజీ కేబుల్ కూడా ఒక స్లాట్ వస్తుంది, ఆ స్లాట్ ఎక్కడ ఉందో ఆ స్లాట్లో కరెక్ట్ ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ టెంపరేచర్ ప్రోబ్. టెంపరేచర్ ప్రోబ్ 1లో పెట్టినాం కదా, 2లో పెట్టినాం కదా. ఇది బేసిక్ సెట్టింగ్స్. కనెక్షన్స్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి ప్రోబ్ SPO2 ప్రోబ్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. మెయిన్గా మనం ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేసుకోవాలి. ఇది రైట్ హ్యాండ్ ఫింగర్ అయినా ఏం కాదు, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ అయినా ఏం కాదు, మనకి ఇలా వేవ్ ఫామ్ రావడం స్టార్ట్ అవుతుంది. SPO2 ప్రోబ్ నుంచి మనకి 2 వాల్యూస్ వస్తాయి. ఒకటి సాచురేషన్ ప్రోబ్, సాచురేషన్ వాల్యూస్, ఇంకొకటి ఏమో పల్స్ రేటు. సాచురేషన్ అంటే SPO2 ఆక్సిజన్, బ్లడ్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేసి మనకు చూపిస్తుంది. జనరల్గా అయితే 100% ఉండాలి, మనకు 99, 98 అలా చూపిస్తుంటుంది. వచ్చేసి నెక్స్ట్ మనం ఈసీజీ కేబుల్ వర్క్ చేస్తుందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. ఇలా మనం 5 ECG లీడ్స్ ఉన్నాయి కదా, ఆ ECG లీడ్స్ని మనం ఫింగర్ తోటి ఇలా స్కిన్ టచ్ అయ్యేలాగా పట్టుకుంటే మనకి ఇక్కడ జిగ్జాగ్ వేవ్ ఫామ్స్ చూపిస్తుంది. ECG వేవ్ ఫామ్ దగ్గర ఇట్లా 5 లీడ్స్ని స్కిన్ టచ్ చేస్తే వేవ్ ఫామ్ వస్తుంది. అట్లా వస్తే ఓకే వర్కింగ్ అన్నట్టు ECG కేబుల్. ఇప్పుడు ఒకసారి మీకు కఫ్ పెట్టుకొని చూపిస్తాను. కఫ్ NIPP కఫ్ ఎలా పెట్టుకోవాలి అనేసి, ఇలా మనకైనా పెట్టుకోవచ్చు వేరే వాళ్ళైనా పెట్టవచ్చు, నేను రఫ్గా చూపిస్తున్నాను మీకు ఇట్లా పెట్టుకోవాలి అనేసి. పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ కింద సెట్టింగ్స్ ఉంటాయి కదా, దాంట్లో NIPP అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. NIPP అని క్లిక్ చేసిన తర్వాత మనకి వాల్యూ చూపించేస్తుంది. అది ఒకసారి ఫస్ట్ ఇన్ఫ్లేట్ అవుతుంది, ఎయిర్ ఇన్ఫ్లేట్ అయ్యి తర్వాత డిక్రీజ్ అవుతూ మనకి BP చూపించేస్తుంది. నార్మల్గా 120/80 ఉండాలి, అది మానిటర్లో మనకు వచ్చేస్తుంది వాల్యూ. దీంట్లో ఆటో మోడ్, మాన్యువల్ మోడ్ అని 2 ఉంటాయి. నెక్స్ట్ మనకు పవర్ కార్డు. పవర్ కార్డ్ కనెక్ట్ చేయడం బ్యాక్ సైడ్లో కనెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకు స్టార్టింగ్లో చూపించాలి, అది ఛార్జింగ్ ఉంది కదా అనేసి నేను డైరెక్ట్ ఆన్ చేసేసాను. ఇది బ్యాటరీ పైన రన్ అవుతుంది, అలాగే పవర్ కార్డు ఏసీ పవర్ పైన కూడా రన్ అవుతుంది మానిటర్. ఎర్థింగ్ కేబుల్ జనరల్గా ఎక్కువ ఎవరు వాడరు. మనకి ఏదైనా వేవ్ ఫామ్స్ డిస్టర్బెన్స్ వస్తున్నాయి, సరిగా రావట్లేదు, కరెంట్ ఫ్లక్చుయేషన్ ఉంది అన్న టైంలో మనం ఎర్థింగ్ కేబుల్ వాడుకుంటే బెటర్. ఫ్యూజెస్ ఇంటర్నల్ బోర్డ్స్ ఖరాబ్ కాకుండా ఎలక్ట్రాన్ ఏమైనా కరెంట్ ఫ్లక్చుయేషన్స్ వస్తే మానిటర్ కాలిపోకుండా, బోర్డ్స్ కాలిపోకుండా ఇది యూజ్ అవుతుంది ఎర్థింగ్ కేబుల్ అనేది. మనకి చూపిస్తున్నాను, పవర్ కార్డ్ ఆన్ చేశాను, ప్లగ్ ఆన్ చేసిన వెంటనే మనకి ఏసీ ఇండికేషన్ వస్తుంది. పవర్ ఆఫ్ చేసేస్తే ఏసీ ఇండికేషన్ ఆఫ్ అయిపోయి బ్యాటరీ పైన రన్ అవుతుంది. మనకు అనేది డిస్ప్లేలో చూపిస్తుంది మానిటర్ ఛార్జింగ్ అవుతుందో లేదని చూపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మానిటర్ డెమో. థ్యాంక్ యూ.